అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కరోనా వైరస్ తాండవం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తుగా వ్యవహరిస్తూ ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజా ఆరోగ్యంతో చెలగాట మాడుతూ ఒక రాచరిక పాలనకు తెరతీస్తూ ఉన్నది. కరోనా వైరస్తో బాధపడేటువంటి వారికి కనీసమైనటువంటి వైద్య చికిత్స అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఎంతమందికైనా వైద్య సేవలు అందిస్తాం, మాకు సామర్థ్యం ఉంది అని చెబుతున్న ప్రభుత్వము టెస్టులు మాత్రం ఎందుకు చేయటం లేదో వారు చెప్పలేకపోతున్నారు. హైకోర్టు ఎన్నిసార్లు ముట్టికాయలు వేసిన ప్రభుత్వం అడ్డంగా తల ఊపుతుంది తప్పితే టెస్టుల విషయంలో మొండి వైఖరి వీడటం లేదు. ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. అంటే కరోనా టెస్టుల పైన హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడము, కోర్టులంటే గౌరవం లేదు, ప్రజల ప్రాణాలంటే లెక్క లేదు, అసలు అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మీద మీకు నమ్మకం ఉందా, లేదా ఈ రాష్ట్రంలో సొంత రాజ్యాంగం ఏదైనా ఏర్పాటు చేసుకున్నారా? ప్రజాస్వామ్యంలో కోర్టులు ఆదేశిస్తే శిరసావహించాల్సింది పోయి మేము దాన్ని సవాల్ చేస్తాం. మేము ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసేది లేదనే రీతిలో వారు మాట్లాడుతున్నారు. కరోనా టెస్టుల్లో ఆంధ్రప్రదేశ్ ఒకవైపు దూసుకెళ్తా ఉంటే మన తెలంగాణ మాత్రం మీన వేషాలు లెక్క పెడుతుంది. చాలామంది బాధితులు తమకు టెస్టులు చేయాలని ఆదుకోవాలని ఆ బాధిత కుటుంబాల వాళ్ళు భయంతో గోడు వెళ్ళదీసుకుంటా ఉంటే కేసీఆర్ సర్కార్ మాత్రం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఎవరు కోరినా వినేది లేదు, ఎందరు కేసు వేసినా తగ్గేట్టు లేదని వివరిస్తుంది రాష్ట్ర సర్కారు. ప్రైమరీ కాంట్రాక్టులోనూ అందరికీ టెస్ట్ చేయడం లేదు, కేవలం హై రిస్క్ లేదా సిమ్టమాటిక్ మరి ఉన్న వాళ్ళకు మాత్రం టెస్టులు చేసి వదిలేస్తూ ఉన్నారు. పాజిటివ్ కేసులో ఇళ్లలోని కుటుంబ సభ్యులు కూడా వైరస్ లక్షణాలు ఉంటే తప్పితే టెస్టులు చేయమని చెప్పి పట్టినట్టుగా ఈ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో రోజు వేల సంఖ్యలో టెస్టులు చేస్తుంటే ఇక్కడ మాత్రం వందలతోనే సరిపెడుతున్నారు. ఉదాహరణకు ఈ నెల జూన్ 6 నుంచి 8 మూడు రోజుల్లో మహారాష్ట్రలో 41,385 మందికి టెస్టులు నిర్వహించారు. తమిళనాడులో 42,279 మందికి టెస్టులు జరిపారు. యూపీ ఉత్తరప్రదేశ్లో 35,718 మందికి ఈ మూడు రోజుల్లో టెస్టులు నిర్వహిస్తే రాజస్థాన్లో 38,723 మందికి టెస్టులు జరిపారు. ఈ రకంగా మిగతా రాష్ట్రాల్లో కూడా రోజుకు యావరేజ్గా 2,500 నుంచి 15,000 మందికి టెస్టులు నిర్వహిస్తాను. అదే మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఈ మూడు రోజుల్లో జూన్ 6, 7, 8 18,057 మందికి మాత్రమే కరోనా పరీక్ష నిర్వహించారు. ఎంత వ్యత్యాసం ఉన్నది, ఎంత తేడా ఉన్నదో అర్థం చేసుకోండి. ఇందులో ఈ 18,057 మందిలో 452 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 25% ఇవాళ టెస్టులు జరిపిన దాంట్లో పాజిటివ్ వస్తుంది. దేశంలోని మూడు రాష్ట్రాల్లో మొత్తం టెస్టుల సంఖ్య 500,000, మరో మూడు రాష్ట్రాల్లో 400,000, ఇంకో 6 రాష్ట్రాల్లో 2 లక్షల పైగా టెస్టులు చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటి వరకు, అంటే మొన్నటి వరకు జూన్ 9 వరకు, నిన్నటి వరకు 23,388 మాత్రమే పరీక్షలు నిర్వహించారు. ఎంత మరి కింది స్థాయిలో మన తెలంగాణలో అర్థం చేసుకోవచ్చు. అంటే దేశంలో 21 రాష్ట్రాల కంటే అత్యల్పంగా టెస్టులు జరిపిన రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ మాత్రమే. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్తో మనం పోల్చుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రం, మరి మనకంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రం. 9 జూన్ వరకు 483,361 మందికి
పరీక్ష నిర్వహించారు. అదే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు చెప్పినట్టుగా 23,388 మాత్రమే. మరి ప్రతి మిలియన్కు 9,256 మందికి ఆంధ్రప్రదేశ్లో టెస్టులు నిర్వహిస్తున్నారు. అంటే యావరేజ్గా ప్రతి మిలియన్ 9,256 టెస్టులు చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మాత్రం 628 మాత్రమే పర్ మిలియన్ టెస్టులు చేస్తాము. మరి ఆ రకంగా పర్ మిలియన్ మరి ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ కన్ఫర్మ్ అయిన 96 అయితే, తెలంగాణలో ఈరోజు 105 మంది. ఆ రకంగా యాక్టివ్ పాజిటివ్ 43% ఆంధ్రప్రదేశ్లో ఉంటే, తెలంగాణలో 51%. ఇప్పటి వరకు నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో 5,029 కేసులు పాజిటివ్ అది వెళ్తే, తెలంగాణలో 3,920. ఇది అధికారిక లెక్కలే. అనధికారికంగా చూసినట్టయితే ఈరోజు తెలంగాణ హైదరాబాద్ అయితే ఒక వల్లకాడుగా మారిపోతుంది. హైదరాబాద్ ఎక్కడ చూసినా వాళ్ళు, ఏ బస్తీలో చూసినా, ఏ కాలనీ చూసినా పాజిటివ్ కేసులు తేలుతా ఉన్నాయి. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో రికవరీ రేట్ 55% ఉంటే, తెలంగాణలో రికవరీ రేటు 44% మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో డెత్ రేటు 1.5% ఉంటే, 3.8%. మీరు ఆలోచన చేయండి, నిన్నటి వరకు 529 మంది ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ కేసులు వెళ్తే, టోటల్ డెత్ అయినటువంటి కేసుల సంఖ్య 77 మాత్రమే ఆంధ్రప్రదేశ్లో. అదే తెలంగాణలో 3,920 మంది పాజిటివ్ కేసులు తేలితే, చనిపోయిన వాళ్ళ సంఖ్య 148. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అంటే తెలంగాణలో కరోనా పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇది తేట తెల్లమవుతుంది. ఎంత నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా, నిర్లజ్జగా ఈ ప్రభుత్వం వివరిస్తుందో ఇది స్పష్టమవుతున్నది. హైదరాబాద్లో మాత్రమే ఈ 3,920 2,371 పాజిటివ్ కేసులు. అంటే హైదరాబాదు రాష్ట్ర రాజధాని మరి ఎంత దారుణంగా పరిస్థితి ఉన్నదో మనం గమనించవచ్చు. గాంధీ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్గా మార్చామని చెప్పినటువంటి ప్రభుత్వం రమారమి 1,500 మాత్రమే బెడ్స్ అక్కడ ఏర్పాటు చేస్తే, ఇవాళ 2,000 చిలుకు ఇవాళ పేషెంట్స్ ఈ గాంధీ హాస్పిటల్లో వ్యాధిగ్రస్తులు ఉంటాం. ఐసీయూలో బెడ్లు లేవు, మరి వెంటిలేటర్ సరిపోవట్లేదు, డాక్టర్లకు పీపీ కిట్స్ లేవు, NP5 మాస్క్లు లేవు. ఈ రకంగా మరి మరి మిగతా రాష్ట్రాల్లో లక్షల్లో టెస్టులు చేస్తూ ఉంటే తెలంగాణలో లేదు. ఎందుకు ఇలా అని ప్రశ్నిస్తే మరి ఈరోజు ప్రభుత్వం ఎదురుదాడి చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఏదైనా ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉందా? ICMR గైడ్ లైన్స్ ప్రకారంగా అన్ని రాష్ట్రాలు అమలు చేస్తూ ఉంటే మన ప్రభుత్వం మాత్రం ససేమీర అంటూ ఉన్నది. తెలంగాణ కరోనా టెస్ట్ నిర్వహించేదానికి మొత్తం 25 ల్యాబొరేటరీస్ ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో సంస్థ అనుమతిస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ ఉత్తర్వులు రద్దు చేసింది. 25 ల్యాబొరేటరీస్లో జరిపేదానికి వీల్లేదని చెప్పి ఆ రకంగా ప్రభుత్వం వాళ్ళని శాసిస్తూ ఉన్నది. రాష్ట్రంలో 16 ప్రైవేట్ ఆసుపత్రులు, 9 ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్టులు నిర్వహించేదానికి ICMR అనుమతిచ్చింది. హైకోర్టు కూడా డైరెక్ట్ చేసింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ 16 ఆసుపత్రులకు పర్మిషన్ ఇవ్వకుండా టెస్టులు చేస్తే క్రిమినల్ కేసు పెడతామంటున్నారు. మరి హైదరాబాద్లో బోయిన్పల్లిలో, అదే రకంగా మేడ్చల్లో 2 ప్రైవేటు ల్యాబొరేటరీస్ హాస్పిటల్స్ ఈ యొక్క హైకోర్టు డైరెక్షన్ మేరకు వారు ఆ ల్యాబ్స్లో టెస్ట్ నిర్వహిస్తే వాటిని సీజ్ చేసి వాటి మీద కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ రకంగా మీరు టెస్టులు చేస్తారా, టెస్టులు చేస్తే మేము కేసులు పెడతామని చెప్పి వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద జరిమానాలు చేస్తున్నారు. ఈరోజు మనం చూసినట్టయితే ఇక్కడ కోవిడ్ టెస్ట్ చేస్తున్న ప్రైవేట్ ల్యాబ్ సీజు, కోవిడ్ టెస్ట్ చేసిన ప్రైవేట్ ల్యాబ్ సీజ్ చేస్తున్నారు, క్రిమినల్ కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద. ఇది ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్వాహకం. గాంధీ ఉస్మానియాల కంటే మెరుగైనటువంటి సౌకర్యాలు అయినటువంటి ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ చేసుకుంటాం, టెస్టులు చేసుకుంటామంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి? ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం మొండిగా వివరిస్తుంది? ఢిల్లీ, బాంబే లాంటి నగరాల్లో ప్రైవేట్ ల్యాబ్ల్లో పరీక్షలు జరపకపోతే పరిస్థితి మరింత భయానకరంగా, దారుణంగా ఉండేది. మరి ఇప్పుడు అదే పరిస్థితి కొని ఈరోజు హైదరాబాదు తెలంగాణ తెచ్చుకుందామా,
కేసీఆర్ ప్రభుత్వం దీని మీద సమాధానం చెప్పాలి. ఎందుకు ఈ యొక్క మొండి వైఖరి? ఈరోజు తెలంగాణలో 25 కరోనా టెస్టింగ్ ల్యాబ్లు ఉంటే, ఇలా రోజుకు కనుక ఆ 25 ల్యాబ్లను ఆసుపత్రి అనుమతిస్తే 15,000 వరకు టెస్టులు చేసుకునే అవకాశం ఉంది. కానీ ససేమిన అంటుంది 500కు మించి టెస్టులు చేయడానికి వీలేని పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. ఆ రకంగా మరణించిన వాళ్ళ డెడ్ బాడీలు కూడా టెస్టులు చేయకపోతే వాళ్ళు ఎట్లా చనిపోయారో ఎలా తెలుస్తుందని చెప్పి వాళ్ళు హైకోర్టు ప్రశ్నిస్తే కూడా జవాబు లేదు. ఓవైపు గాంధీ ఆసుపత్రి సహా అనేక ఆసుపత్రుల్లో తగినన్ని పీపీ కిట్లు, నాణ్యమైన N95 మాస్క్ లేక వైద్య సిబ్బంది కరోనా పడుతున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి లెక్కలేదు. అసలు కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్లకు సైతం ప్రభుత్వం కిట్లు, మాస్కులు పంపిణీ చేయలేకపోతే సామాన్య ప్రజల సంగతి ఇంకే రంగం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంత దారుణం అంటే ఈరోజు 70 మందికి పైగా వైద్య సిబ్బంది కరోనా బారిన పడడం అంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందు వరుసలో ఉన్నటువంటి కరోనా వారియర్స్, ఇవాళ వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది వాళ్ళకు కూడా రక్షణ పరికరాలు లేవు. అటు జర్నలిస్టు కరోనా బారిన పడి మృత్యువాత పడుతూ ఉంటే వాటితో కాంటాక్ట్ ఉన్న వారికి టెస్టులు నిర్వహించకుండా చోద్యం చూస్తుంది ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు చూస్తున్న హైదరాబాద్లో ఇవాళ జిహెచ్ఎంసీలో, సెక్రటేరియట్లో, చివరికి ఇవాళ సీఎం క్యాంప్ ఆఫీస్లో కూడా మరి ఉద్యోగులు, సిబ్బంది ఈ యొక్క కరోనాకు బాధిత అవుతుందని చెప్పి పుంకాను పుంకాలుగా ఈ ప్రభుత్వం. అందుకని ఇవాళ హైదరాబాద్ లో మనం మనోజ్ అనే జర్నలిస్ట్ ఉదంతం చూసాం. మరి కరోనా సోకి మరణిస్తే గాంధీ ఆసుపత్రిలో కరోనా పేషెంట్ కు సరిగా ట్రీట్మెంట్ ఇవ్వటం లేదని మనోజ్ మృతి, ఇది ఉదంతం, ఇది దానికి నిదర్శనం. వారు చాలా స్పష్టంగా తనను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఆసుపత్రుల్లో, వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని మనోజ్ పంపించిన మెసేజ్లు బయటికి వచ్చాయి. ఉన్నత అధికారులను వేడుకున్న జర్నలిస్టుల యూనియన్ల నాయకులు మంత్రి గారితోని, అధికారులతోని వేడుకున్నా సకాలంలో వైద్యం అందించలేక మరి ఏ రకంగా మనోజ్ మృతి చెందాడు. ఇటీవల మనోజ్ సోదరుడు ఆ గాంధీ ఆసుపత్రిలో మనోజ్తో పాటు వైరస్ సోకిన ప్రతి వ్యక్తి అందులో వారితో పాటు చేరితే ఆ వీడియో క్లిప్పింగ్స్ పంపించాడు. ఏ రకంగా మరి గుంజుకున్నాడు, గిలగిలలాడిపోయినాడు మనోజు. రాత్రి 12 గంటల వరకు తన ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉందంటే దరిదాపులు ఒక వ్యక్తి లేడని, ఉదయం 12 గంటల వరకు కూడా ఎవరు కూడా రాకపోతే ఆ రాత్రంతా కూడా ఏ రకంగా నరక యాతన అనుభవించాడో మనోజు ఆ వీడియో క్లిప్పింగ్ ద్వారా అలా సోదరు తెలియజేశాడు. చివరికి నెక్స్ట్ డే ఐసీయూలో బెడ్లు లేవు కాబట్టి మేము చేర్పించలేకపోయామని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం 4 గంటలకు వెంటిలేటర్, అంటే వెంటిలేటర్ లేవు, ఐసీయూలో బెడ్లు లేవు, ఇది తాజా ఉదంతం. నాకు ఇంతకుముందే అందిన వార్త, నిన్న మళ్ళీ 5 మంది జర్నలిస్టులు గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. కనీసం వాళ్లకు ఈరోజు వాళ్లకు బిస్కెట్లు ఇవ్వలేని పరిస్థితి, వారికి తిండి పెట్టలేని పరిస్థితి, నీళ్ళు అడితే కూడా నీళ్ళు లేవనే పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి గాంధీ ఆసుపత్రిలో కొనసాగుతూ ఉంటే మరి ఏ రకంగా మరి ప్రభుత్వం హైకోర్టు ఆదేశం లెక్క చేయటం లేదు, మరి ఇంకోవైపు పరీక్షలు చేయటం లేదు, ఎంతమందిని క్వారంటైన్ చేసిన దానిపైన సరైన వివరణ ఇవ్వట్లేదు. ఈ రకంగా మరి జర్నలిస్టులు ఎవరైతే కరోనా వారియర్స్గా ముందు వరుసలో ఉన్నారో వాళ్ళకే ఇవాళ మరి ఈ గతి ఇక సామాన్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి గాంధీ ఆసుపత్రుల పరిస్థితి అంత దారుణంగా ఉంటే మరి ఇంకో ఆసుపత్రులకు వెళ్ళి మరి చేరదామంటే చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ మొత్తం ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. ఏ బస్తీలోకి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ కాలనీ వెళ్ళినా వైరస్ సోకుతుంది అనేటువంటిది, ఆ రకమైనటువంటి వాతావరణం ఈరోజు నెలకొంటే ఈ ప్రభుత్వం మాత్రం ఈరోజు దున్నపోత మీద వర్షం పట్టుగా ఎన్నిసార్లు ప్రభుత్వానికి సూచించిన ఆ రకంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఖాతరు చేయకుండా ముందుగా వివరిస్తున్నది. ఎంతసేపు రాజకీయాలు తప్పితే ఈ ప్రభుత్వానికి సోయి లేదు. కనీసం ఈరోజు COVID-19 వైరస్ నియంత్రణ వైఫల్యాలు, నిర్లక్ష్యం ప్రశ్నించే వారి మీద ఎదురుదాడి చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతున్నారంటే అది వాళ్ళ కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వమని, తిండి పెట్టమని, ఇవాళ ఊపిరితిత్తులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉందని చెప్పి ఐసీయూలకు వెంటిలేటర్ మార్చమని చెప్తే
అది కుట్రగా మారుతుందా ఏమని అడుగుతున్నాయి మళ్ళీ. కాబట్టి అంటే కరోనా విషయంలో ఒక సామాన్యులు కోర్టు వెళ్ళడానికి కుట్రన, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కును వినియోగం చేసుకుంటే అది కుట్రగా భావిస్తారు. ఆ కుట్రేమిటో బహిర్గతం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా మెడికోలకు కరోనా పరీక్షలు నిర్వహించాలి, హై రిస్క్ లక్షణాలతో చనిపోయిన మృతదేహాలకు వాళ్ళు సైతం టెస్టులు నిర్వహించాలి. నిన్నటి నిన్న రాత్రి ఉదంతం చూస్తూ ఉంటే నిజంగా మానవత్వం ఎంత అమానవీయంగా ఉన్నదో గ్రహించవచ్చు. సురేంద్ర కుమార్ అనే 48 సంవత్సరాల వ్యక్తి కరోనా బాధితో గాంధీ హాస్పిటల్ చేరితే వారు మొన్న మరణించారు. ఆ మరణించిన వార్త వారి భార్యకు చేరవేస్తే భార్య వచ్చి ఆ శవాన్ని ఇవ్వమంటే శవం నేరుగా మీకు ఇవ్వము, మీరు ఆ యొక్క గ్రేవ్ యార్డ్కి వెళ్ళండి అక్కడ పంపిస్తామని చెప్తే చివరికి నిన్న ఆ యొక్క బేగంపేటలో గురుమూర్తి నగర్ ప్రాంతంలో ఉండే ఆ ఆవిడ చివరికి ఆ యొక్క శ్మశాన వాటికి వెళ్తే ఆ శవాన్ని పంపిస్తే దాన సంస్కారాలకు సంబంధించినటువంటి ఆ ప్రాథమిక కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఆ మహిళ ఈ శవం నా భర్తది కాదు, ఎవరితో శవం పంపించారంటే తిరిగి మళ్ళీ శ్మశాన వాటిక నుంచి ఆ రకంగా గాంధీ హాస్పిటల్ పంపించే ఉదంతం ఉందంటే ఏ రకంగా గాంధీ హాస్పిటల్లో వ్యవహారం ఉన్నదో మరి మంత్రి గారు మరి ఎందుకు దీని గురించి మాట్లాడతలేదు, ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు, ఆ రకంగా శవాలు మార్పిడి జరిగింది. నా తీరా చూస్తే ఈరోజు మళ్ళీ మీరు రండి మీకు శవం ఇస్తామని చెప్పారు, రాత్రంతా వెతికితే ఆ యొక్క ఎక్కడో మార్చిలో పడిచిన శవాన్ని ఆ తల్లి కనుక్కుంటే ఇవాళ మరి ఆ యొక్క శవాన్ని ఇస్తామని. అంటే ఇంత దారుణమైన పరిస్థితి కొనసాగుతుందంటే గాంధీ ఆసుపత్రిలో కనీస వసతులు లేవు, సౌకర్యాలు లేదు, సిబ్బంది లేరు, డాక్టర్లకు భద్రత లేదు, డాక్టర్లకు పూర్తి రక్షణ లేదు. ఈ రకంగా మొత్తం ఈరోజు గాంధీ హాస్పిటల్ ఏ రకంగా శవాల గుట్టగా మారిపోతామనే పరిస్థితి ఈరోజు అక్కడి నుంచి మరి మాకు వార్తలు అందుతున్నాయి. మరి ఈరోజు ఖచ్చితంగా ఈ కరోనా నుంచి తెలంగాణ ప్రత్యేకంగా హైదరాబాద్ను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మరి గొప్పగా ప్రభుత్వం చెప్పింది ఈ లాక్డౌన్ సందర్భంలో తెలంగాణలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తరహాలో ఒకటి గచ్చిబౌలి స్టేడియంను ఒక సూపర్ స్టార్ హాస్పిటల్ మాదిరిగా మేము తయారు చేస్తాం, ఇది స్టార్ హాస్పిటల్ కాకూడదని చెప్పి ముఖ్యమంత్రి ఆర్భాటంతో వెళ్ళి దాన్ని ప్రారంభోత్సవం చేస్తే ఇంతవరకు అతి లేదు, గతి లేదు, బెడ్ లేదు, అక్కడ ఫ్యాన్ లేదు, ఇంతవరకు ఒక వెంటిలేటర్ లేదు, ఒక పేషెంట్ కూడా ఇప్పటి వరకు కూడా అందులో చేర్చిన దాఖలా లేవు. అంటే ఇదేనా మీ యొక్క పనితీరు? మీ పనితీరుకి అర్థం పడుతుంది కారణం అడుగుతుంది. స్టార్ హాస్పిటల్ అన్నారే, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తీర్చిదిద్దామన్నారే, అంత పెద్ద బిల్డింగ్ మేము స్వాధీనం చేసుకున్నాం, ఇది ఆరోగ్య శాఖ కేటాయించామని చెప్పారు, ఎందుకు మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో పేదవాడి వల్ల చికిత్స చేసుకోలేని పరిస్థితి, పేదవాడి కరోనా వస్తే వారి ప్రాణాలు గాలిలో గలిచిపోయే పరిస్థితి, ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల రూపాయలు వెచ్చించలేని పరిస్థితి వస్తుంది. అందుకనే మరి నిన్న ప్రత్యేకంగా కూడా మరి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి గారు ప్రభుత్వానికి లేఖ రాశారు. అదే రకంగా కేంద్ర మరి హెల్త్ సెక్రటరీ నిన్న ఏదైతే మొత్తం దేశవ్యాప్తంగా దాదాపు 40 మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభావితం ఉన్న కరోనా ఈ యొక్క నగరాల్లో సంబంధించినటువంటి ఆ అధికారులతో మాట్లాడితే అనేక సూచనలు ఇచ్చారు మన హైదరాబాద్ ప్రత్యేకంగా. మరి ఆ రకంగా ఆ సూచనలన్నీ కూడా పాటించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మరి ఎందుకు విస్మరిస్తుందో జవాబు చెప్పాల్సి వస్తుంది. కనీసం నిన్న జరిగినటువంటి ఆ యొక్క మరి కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా ఇంటింటికి సర్వే చేయండి, అవసరమైతే సత్వర పరీక్షలు నిర్వహించండి, ఆ రకంగా కేంద్రం సూచించింది. సకాలంలో రోగిని గుర్తించండి, వారికి చికిత్సను ప్రారంభించండి, సర్వే బృందాలను ఏర్పాటు చేయమని చెప్పింది, ఆసుపత్రిలో పడకల నిర్మాణం సమర్థంగా చేపట్టమని చెప్పింది, ఆసుపత్రిని 24/7 సిబ్బంది రొటేషన్ ప్రకారం వాళ్ళ విధుల్లో కొనసాగించాలని చెప్పింది, మరణ సాధ్యమైన తగ్గించాలని చెప్పింది, నమూనా పరీక్షల ఫలితాలు త్వరగా వచ్చేలా చేయాలని చెప్పింది. ఇన్ని సూచనలు చేసిన ప్రభుత్వానికి కనీసమైనటువంటి ఇవాళ మరి శ్రద్ధ లేదు. ఈ రకంగా ప్రభుత్వం పూర్తిగా ఈ హైదరాబాదు మరి ఈరోజు బాంబే ఢిల్లీను కల్పించే రీతిలో ఈరోజు ఇక్కడ వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, కరోనా విలేతనం చేస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా నేను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా వెంటనే మరి మొన్న మధుసూదన్ మరి వనస్థలిపురికి సంబంధించిన వ్యక్తి మృతి కనీసం కుటుంబ సభ్యులు తెలియకుండా ఆ శవం మాయమైపోయిందని చెప్పి తన భార్య కోర్టులో పిటిషన్ ఇస్తే మరి ఇంతవరకు దాని మీద సరైన స్పందన లేదు, జవాబు లేదు. వెంటనే మధుసూదన్ మృతి మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ
డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే రకంగా నిన్న ఈ శివాలి మార్పిడి పైన జరిగినటువంటి సురేందర్ లాంటి ఉదంతంపై కూడా విచారణ జరపాలి. మనోజ్ యాదవ్ జర్నలిస్ట్ మృతిపై పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరిపి వెంటనే ఆ యొక్క కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కరోనా వారియర్స్లో ఏ రకంగా వైద్య సిబ్బంది డాక్టర్లు ఏ రకంగా వాళ్ళు చేర్చారో జర్నలిస్టులు కూడా అందులో చేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే రకంగా మనోజ్ భార్యకు ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా నేను స్వయంగా ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రికి అమిత్ షా గారికి ఉత్తరం రాస్తున్నాను. కిషన్ రెడ్డి గారితో కూడా రాత్రి మాట్లాడడం జరిగింది. వెంటనే ఒక పూర్తి స్థాయి సెంట్రల్ టీంను హైదరాబాద్ పంపించి హైదరాబాద్లో కరోనా పట్ల మరి ప్రభుత్వ వ్యవహార శైలిని టెస్టుల నిర్వహించడంలో గాంధీస్తుల పనితీరు మీద సమగ్రమైనటువంటి మరి ఆ రకంగా ఆ యొక్క డెలిగేషన్ ద్వారా మరి పూర్తిగా తగు చర్యలు తీసుకునే విధంగా ఆ డెలిగేషన్ పంపించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. అంతేకాకుండా ఈ కోవిడ్ ఏదైతే కరోనా ఉన్నదో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నీకేమాత్రం కూడా పేదల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే, పేదలు వ్యాధిగ్రస్తులైనట్టయితే ఇవాళ కరోనాను వారు ధీటుగా ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ఎంతనే ఈ యొక్క ఈ కరోనా కోవిడ్-19 కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి వెంటనే ఈ పేద మరి కరోనా బాధితులు కూడా చికిత్స చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాను. మొట్టమొదటిగా నిజంగా నీకు ఏమాత్రం కూడా ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉంటే, పేదల పట్ల ప్రాణాల పట్ల నీకు కనీసమైనటువంటి నీకు బాధ్యతగా భావించినదైతే వెంటనే ఈ కరోనా బాధను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి ICMR సూచనల మేరకు అన్ని ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రులు అనుమతిచ్చిందో ఆ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ల్యాబుల్లో కరోనా టెస్టులు నిర్వహించడానికి అవకాశం కల్పించాలి. ప్రజలు తమకు కోరుకున్న చోట మరి టెస్టులు ట్రీట్మెంట్ చేయించుకునే హక్కు ప్రజలకు ప్రదర్శనలు ఉంది. కాబట్టి ఆ హక్కును కావలసే మరి హక్కు నీకు లేదు. కాబట్టి ఇప్పటికైనా ఇది ఒక నియంత్రలా కాకుండా ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు మరి ఈరోజు అరచేతుల ప్రాణాలు పెట్టుకొని ఈరోజు జీవిస్తున్నారు. కాబట్టి మీరు ఈ లాక్డౌన్ పరిస్థితిలో ఎత్తివేసిన తర్వాత ఇవాళ హోటళ్ళు మందిరాలు అన్నీ తెరుచుకున్నాయి. కాబట్టి ప్రజల్లో కూడా ఎంత భద్రత తీసుకున్నా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ తాకిడి తప్పే పరిస్థితి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత ఇచ్చి ఈ రకంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసే విధంగా చర్యలు తీసుకోకపోయినట్టే ఖచ్చితంగా హైదరాబాద్ నగర శాఖ దీని మీద ఒక ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్తుంది. కరోనా సంబంధించిన అంశం విషయంలో బీజేపీకి రాజకీయాలు చేయాలని తలంపు లేకపోతే హైదరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజల ప్రాణాలను మరి దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఇంతకుముందు చెప్పిన కరోనా వారియర్స్ దయనీయమైన పరిస్థితి, జర్నలిస్టులు పోలీసులు డాక్టర్లు అందరూ కూడా ఇవాళ కరోనాకు ఇవాళ గురవుతున్నారు, కరోనా బాధితులుగా మారుతున్నారు. కాబట్టి వాళ్ళని ఆదుకునే దానికి ఇవాళ గాంధీ ఆసుపత్రిలో సకల సదుపాయాలు కల్పించి డాక్టర్లకు భద్రత కల్పించి పూర్తి రక్షణ కల్పించి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా ఇవాళ సమకూర్చి రొటేషన్ పద్ధతిలో కూడా వారికి ఆ గాంధీ హాస్పిటల్ కూడా మరి చేర్చాలని చెప్పి నేను కోరుకుంటూ మరి రామచంద్ర గారు అవసరమైతే దీని మీద ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటన కూడా చేస్తారని చెప్పి నేను మీకు ఈ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను.